గోదావరి జిల్లా గోకవరం కోరుకొండ సీతానగర మండలాల్లో సంక్రాంతి సందర్భంగా ఎటువంటి జూదాలు నిర్వహించకూడదని అలా ఎవరైనా నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కోరుకొండ సీఐ పవన్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన గోకవరంలో మీడియాతో మాట్లాడుతూ సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని అన్నారు. సంక్రాంతి పండుగ సమయంలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహించకూడదని అన్నారు. కోడి పందాలు గూండాట వంటి జూదాలు ఆడకూడదని చెప్పారు. కరోనా నిబంధనలు పాటిస్తూ కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకోవాలని కోరారు. ఈ సంక్రాంతి అనుసరించి ప్రతి సంవత్సరం ఈ విచ్చలవిడిగా ఈ కోడి పందాలు గుండాట జూదం ఇటువంటి కార్యక్రమాలన్నీ నిర్వహించి ప్రజల జీవితాలని పాడు చేసుకుంటున్నారు. కొన్ని కుటుంబాలు రోడ్డు పడే పరిస్థితి వస్తుంది. దాని మీద హైకోర్టు ఉత్తర్వులను అనుసరించి ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటి ఈ వ్యసనాలు వీటికి కూడా అనుమతులు లేవు. దయించి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. వాళ్ళు చక్కగా ఇతరత్ర కార్యక్రమాలు ఇతరత్ర ఆటపాటలతో కాలక్షేపం చేసి కుటుంబాలతో సఖ్యంగా కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. కరోనా టైం కూడా ఇది. సో ఈ కోడి పందాలు అదేవిధంగా గుండాట పేకాట వంటి వ్యసనాల జోలికి ఎవరు కూడా వెళ్ళొద్దని పోలీసు వారి హెచ్చరిక. ఒకవేళ పోలీసు వారి ఆజ్ఞలు కానీ హైకోర్టు ఉత్తర్వులు ఎవరైనా బేఖాతరు చేస్తే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద షీట్లు హిస్టరీ షీట్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఫర్దర్గా వాళ్ళు చాలా ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ వ్యసనాలన్నింటికీ దూరంగా పెట్టి కుటుంబ సభ్యులతో హాయిగా పిల్ల పాపలతో గడిపి వాళ్ళకు కూడా ఆనందం కలిగించాలని. అదేవిధంగా కరోనా సెకండ్ స్ట్రెయిన్ కూడా ఉంది. ఆ కరోనా సెకండ్ స్ట్రెయిన్ని మన దగ్గరికి రాకుండా దూరం చేయాలని అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. గత వారం 10 రోజుల నుంచి కూడా బైండోర్లు ఇప్పటికే సుమారు ఒక 150 మంది దాకా మేము బైండోర్ చేయించడం జరిగింది. ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. ఈ కత్తులు కట్టే వాళ్ళు కానీ అదేవిధంగా పాత కేసులు ఇంతకుముందు ఇటువంటి ఈ జూద కార్యకలాపాలు అదేవిధంగా ఈ కోడి పందాలు పేకట్టులో పాల్గొన్న వాళ్ళ మీద మేము ఆల్రెడీ బైండోర్ కేసులు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా మేము ప్రచారం కూడా అన్ని గ్రామాలకు కూడా బైక్ ప్రచారం చేస్తున్నాము. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ మన జిఎంఎస్కేలు అదే రెవెన్యూ సిబ్బంది వాళ్ళ సహకారంతో కూడా టీమ్స్ ఏర్పాటు చేసి ఎక్కడా కూడా బర్లు ఏర్పాటు చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.